పలు జిల్లాల్లో 47 డిగ్రీలకు చేరిన టెంపరేచర్లు. రేపటి నుంచి 3 రోజులు మోస్తరు వర్షాలకు ఛాన్స్. మిగిలిన రైతుల ఖాతాల్లో 2,000 కోట్ల రైతు భరోసా. 15,000 మంది రైతులకు పంట నష్ట సాయం రిలీజ్. ఫ్లైఓవర్ కట్టలేని కిషన్ రెడ్డి మళ్ళా గెలిచి చేసేదేంది? కాంగ్రెస్ వస్తేనే హైదరాబాద్ కు మేలన్న రేవంత్. షెడ్డుకెళ్లిన కారు మళ్లీ వచ్చే పరిస్థితి లేదన్న భట్టి. షుగర్ ఫ్యాక్టరీపై షా నిజస్వరూపం బయటపడిందన్న జీవన్ రెడ్డి. బీజేపీ వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఉండవన్న జేపీ నడ్డా. ఈసారి కామన్ సివిల్ కోడ్ తెస్తామన్న ఉత్తరాఖండ్ సీఎం. కేసీఆర్ పాలన లేదని జనం జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుసో తెలియకో తప్పులు జరిగితే మన్నించాలన్న కేటీఆర్. లిక్కర్ స్కామ్ ఈడీ సీబీఐ కేసుల్లో కవితకు నో బెయిల్. విచారణకు నేరుగా హాజరు కావడానికి కోర్టు అనుమతి. జగన్ పాలనలో అభివృద్ధి 0, అవినీతి 100. ఏపీలో ఈసారి ఎన్డీఏ సర్కార్ వస్తుందన్న మోదీ. రాజ్యాంగాన్ని తీసేసి ఒక్కరే పాలించాలన్నదే మోదీ ఆలోచన. రిజర్వేషన్ల లిమిట్ ఎత్తేస్తే అన్ని వర్గాలకు మేలన్న రాహుల్. కేజ్రీవాల్పై మరో విచారణకు ఢిల్లీ ఎల్జీ ఆదేశం. ఖలిస్తానీ సంస్థ నుంచి విరాళాలు వచ్చాయని ఆరోపణలు. వీళ్ళిద్దరు కలిసే తెలంగాణని 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిండ్రు. కేసీఆర్ కాళేశ్వరంలో దోసుకుంటే ఆర్థిక మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టి 1,000 కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది. కరోనా సమయంలో పేదలకు మాస్కులు కొనాలంటే, పేదలకు మెడిసిన్ ఇవ్వాలంటే, పేదలకు ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే వాటిని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ను కంపెనీలను బెదిరించి 100 కోట్లు సంతోషం కొల్లగొడుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టింది రాజేందర్. ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం 100,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డదంటే నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్. అప్పుడే మర్చిపోయినవా? ఇవాళ ధరణి ముసుగులో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా హైదరాబాదు నగరంలో 1,000,000 ఎకరాల భూములను దొరలు ఆక్రమించుకున్నారంటే ఆ దొరల గడీల దగ్గర కాపలా కాచింది నువ్వు కాదా రాజేందర్? గద్దరన్నను ప్రగతి భవన్ ముందల ఎర్రటెండకు 4 గంటలు కూచోబెడితే మిట్ట మధ్యాహ్నం ఒక్కరోజన్న గద్దరన్నను అవమానిస్తావా అని ఎన్నడన్న కేసీఆర్ను గద్దిచ్చినవా? ఇవాళ కూడా ఈ మల్కాజ్గిరి ప్రాంత ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా. కేటీఆర్ ఎప్పుడన్నా రాజేందర్ను విమర్శించిండా? పోనీ రాజేందర్ ఎప్పుడైనా కేటీఆర్ అవినీతి మీద ఫిర్యాదు చేసిండా? దోపిడికి పాల్పడ్డదే కేటీఆర్ కదా. జన్వాడలో 25 ఎకరాల ఫామ్ హౌస్ 1,000 కోట్లతో కట్టుకున్నది కేటీఆర్ కదా. గజ్వాల్లో 1,000 ఎకరాల ఫామ్ హౌస్ చంద్రశేఖరరావుకు ఉంది కదా. ఈ అవినీతి మీద ఈటల రాజేందర్ ఎప్పుడన్నా నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేసిండా? అమిత్ షా దగ్గరకు పోయి చర్యలు తీసుకోమన్నాడా? మరి మీ ఇద్దరిది పొద్దట్పూట బంధం, చీకట్ల ఒప్పందం. మీరిద్దరు కలిసే కదా మొత్తం దోపిడీ చేసింది. ఇవాళ వచ్చి ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు 100 రోజుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదని. నేను అడగదలుచుకున్న చంద్రశేఖరరావును, నేను అడగదలుచుకున్న ఆయన దోస్తు ఈటల రాజేందర్ను 10 ఏళ్ళు మీరు గాడిదలం కాసిండ్రా. 10 ఏళ్ళు ఈ ఫ్లైఓవర్ కట్టలేదు, మా ఉప్పళ్ళ పేదోళ్ళని ఆదుకోలేదు. 100 రోజుల్లో నేను ధైర్యంగా చెప్తున్నా, ఇవాళ 100 రోజుల్లో అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన 35 కోట్ల మంది ఆడబిడ్డలు 35 కోట్ల ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేశారు. ఇవాళ 40 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నారు. ఇవాళ దాదాపుగా 50 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల వరకు 0 బిల్లు ద్వారా ఒక్క పైసా కట్టకుండా ఇవాళ ఉచిత కరెంటు పొందుతున్నారు. ఇవాళ లక్షలాది కుటుంబాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈరోజు 10 లక్షల రూపాయలు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు.
అదే విధంగా పేదవాడి ఆత్మ గౌరవం 450,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోటి ఇవాళ వాళ్ళకి ఇండ్లను మంజూరు చేసినాం. ఇదే కాదు, 3 నెలల్లో 30,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు. ఎల్బి స్టేడియంలో వాళ్ళ కుటుంబాలందరినీ పిలిపించి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. ఇవాళ బీసీ జనాభా లెక్కలేసి బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్ని నిధులు ఇవ్వాలి అని ఇవాళ వాళ్ళ జనాభా లెక్కగట్టమని మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ నిధులు కేటాయించిన. ఇవన్నీ నీకు కనిపిస్తలేవా రాజేందర్? ఇవాళ రాజేందర్ గారిని ఒకటే మాట్లాడగా తలుచుకున్నా, ఇవాళ బలహీన వర్గాల రిజర్వేషన్లు మేము పెంచాలంటున్నాం. కానీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటున్నాడు. నువ్వు బీసీల రిజర్వేషన్లు ఎస్సీల రిజర్వేషన్లు ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేసే నరేంద్ర మోడీ దిక్కుంటావా? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ వైపు ఉంటావా నువ్వు చెప్పు రాజేందర్? ఇవాళ నువ్వు నీ పదవి తప్ప, నీ పైసలు తప్ప, నీ పరిపతి తప్ప తెలంగాణ ప్రజలు నీకు పట్టరు రాజేందర్. అందుకే మిత్రులారా, ఈ రాజేందర్ ఎవరో కాదు, అంగి మార్చి ఉండొచ్చు, రంగు మార్చి ఉండొచ్చు, వేషం మార్చి ఉండొచ్చు, ఊరు మార్చి ఉండొచ్చు, కానీ ఏ వేషంలో వచ్చినా, ఏ రూపంలో వచ్చినా, ఎన్ని బైరూపు వేషాలు వేసినా మా ఉప్పల్ ప్రజలు గుర్తుపడతారు. దూరంగా ఉండంగానే చూడంగానే గుర్తుపడతారు. అందుకే మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. మన తమ్ముడు పరమేశ్వర్ ఎమ్మెల్యే గెలిపించునుంటే మీ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడేటోడు, నా దగ్గరికి సమస్యలు తీసుకొచ్చేటోడు. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు మన అసెంబ్లీలో గెలవలే. అందుకే ఈసారి సునీతమ్మని ఎంపీగా గెలిపించండి. మీ ఉప్పల్ సమస్యలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు మన ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, పేద ప్రజాపాలన ఉంటుంది. 10 ఏళ్ళు మీ ప్రాంతాన్ని అర్థం వల్ల అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటుంది. అందుకే సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా. రాష్ట్రానికి 10 ఏళ్ళు బీఆర్ఎస్ బీజేపీలు అన్యాయం చేశాయన్నారు మంత్రులు. బీజేపీకి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు హస్తం నేతలు. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్. నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేస్తున్నారు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు. ఖమ్మం జిల్లా బోన్కల్లో మంత్రి పొంగులేటితో కలిసి రోడ్ షో నిర్వహించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ముఖ్యమంత్రిని, మంత్రులను సన్నాసులు, దద్దమలంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవమని బట్టి హెచ్చరించారు. కేసీఆర్ తన భాష మార్చుకోవాలని సూచించారు. షెడ్డుకు పోయిన కారు ఇక బయటకు రాదన్నారు మంత్రి పొంగులేటి. బీజేపీ సర్కార్ 10 ఏళ్లలో దేశ సంపదను పారిశ్రామికవేత్తలకు పంచిపెట్టిందన్నారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసా 10 సంవత్సరాలు సో ఉండాలి కదా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతో మాట్లాడేటప్పుడు అదేనా నీ భాష? సాధించుకున్న తెలంగాణ కొత్త రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. బీజేపీ పార్టీకి బి పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకి మంచి చేయంగ బోంగా అంతో ఎంతో తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల్ని రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు మంత్రి సీతక్క. దేశమంటే హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనమన్నారు. బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని శ్రీ గుంజేడు ముస్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సీతక్క. దాదాపు ఎలక్షన్స్ నడుస్తున్నాయి, ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఏ పథకాన్ని కూడా మేము ఆపం. మేమేం బిల్డింగ్లు కట్టేది లేదు, భవంతులు కట్టి ఇది నేను కట్టినా ఇది నేను కట్టినా మంచిగా ఉన్న బిల్డింగ్లను కూడా కొట్టి కూడా కట్టేది లేదు. మాకు అవసరం మాలాంటి పథకాలు తేలేక
పేదల మీద ధరలు పెంచి, బస్ రేట్లు పెంచి, కరెంటు రేట్ల ఇళ్లల్లో ముక్కుబిండి వసూలు చేసి, గ్యాస్ ధరలు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి వాళ్ళని ఎవరు నమ్ముతలేరు కాబట్టి ఇవాళ వచ్చి బయటకు వచ్చి భాగవతాలు చేస్తారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆస్తులు పెంచుకున్నారే తప్ప ఒక్క పేద కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతోనే పేదలు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ లో ప్రచారం చేశారు జీవన్ రెడ్డి. రుణమాఫీ 15 అగస్టులో మాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చెప్పండి. ఇది అమలు చేయబడాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం. సంస్కారం లేని మోదీ మహిళలపై ప్రేమ కురిపిస్తున్నారని ఫైర్ అయ్యారు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. గతంలో రైతులను జీపుతో తొక్కించి చంపిన బ్రిజ్భూషణ్ కొడుక్కి మోదీ పార్లమెంటు టికెట్ ఇచ్చారని, ఇప్పుడు ప్రజ్వల్ రేవన్నకు సహకరిస్తున్నారని మండిపడ్డారు రేణుకా చౌదరి. ప్రజ్వల్ రేవంత్ అట్లాంటి మనిషి అసలు మనిషేనా? మనిషి బతుకేనా? అయింది అమానుషంగా అమాయక ఆడపిల్లల్ని, పేదరికానికి గురైన వాళ్ళని ఒత్తిడి చేసి, వాళ్ళ పైన మీరు మానభంగాలు చేసి, ఆ విధంగా వాళ్ళతో ప్రవర్తించి, వాళ్ళు ఫోటోలు పెట్టి, పైగా వాళ్ళ పేరు ప్రతిష్ట భంగమయ్యేటట్టు సర్క్యులేట్ చేసి ఘోరమైన నేరాలు చేసినోడికి టికెట్ ఇచ్చారు. వారే వా. రాజ్యాంగాన్ని మార్చుతామంటున్న బీజేపీతో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. మోదీ మాటలు ఎన్నికల నిబంధనకు విరుద్ధమన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు నిరంజన్. ఇప్పటికి కూడా రోజు మోడీ గారు మతపరమైనటువంటి విద్వేషాలు పెంచే విధంగా మాట్లాడుతున్నాడు. ఒక మతాన్ని దూరం పెట్టే ప్రయత్నం అనేది చేస్తా ఉన్నాడు. అది ఎంతవరకు సమంజమో సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సిద్దిపేట జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. హుస్నాబాద్ బీజేపీ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం. బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆ పార్టీ అధినేత బస్సు యాత్ర ద్వారా ప్రచారం కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. రోడ్ షోలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాబోతోందన్నారు మాజీ సీఎం కేసీఆర్. ప్రజలెవరూ అధైర్యపడద్దన్నారు. బీఆర్ఎస్ పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో స్వర్ణయుగం తీసుకువచ్చామని, కాంగ్రెస్ నేతలకు పాలన చాత కావటం లేదని విమర్శించారు. నిజామాబాద్ లో భారీ రోడ్ షో తర్వాత ప్రసంగించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే ముందు, ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక 150 నినాదాలు చెప్పినాడు. 150 నినాదాలు, ఒక్కటన్నా నిజమైందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అయ్యిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ కాలేదు, కానీ దేశ కా సత్యానాశ అయిపోయింది. నమ్మి ఓట్లేస్తే కాంగ్రెస్ హామీలన్నీ ఉత్తవేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గజ్వేల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన హరీష్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీని అమలు చేస్తుందని ప్రశ్నించారు. మహిళలకు 2,500 రూపాయలు ఏమయ్యాయన్నారు. రాహుల్ గాంధీ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అంటేనే అబద్దాలని అన్నారు హరీష్ రావు. ఒక్కసారిగా టీవీలో చూపిస్తే ఏదైందో ఏది కాలేదో మీరే చెప్పాలి. ఏమన్నారు అక్క చెల్లెలకు? కాంగ్రెస్ రాగానే నెలకు 2,500 రూపాయలు అక్క చెల్లెళ్ళ బ్యాంకులలో వేస్తామన్నారు. అన్నారా? నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి, ఆయన ఎంత అబద్ధం ఆడతారంటే, మా కాంగ్రెస్ వచ్చి 5 నెలలే నెల నెల 2,500 వేస్తూనే ఉన్నాము అంటుండు. మరి ఆడేసిండో ఎవరి అకౌంట్ వేసిండో అరచేతిలో కాంగ్రెస్ వైకుంఠం చూపిస్తోందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. చేవెళ్ల నియోజకవర్గం కొండాపూర్ లో కాసాని జ్ఞానేశ్వర్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు. పిచ్చివాగుడు బాగుతున్న రేవంత్ రెడ్డికి ఓట్లతో నోరు ముయించాలని అన్నారు. 10 ఏళ్లు బీజేపీ ఏం చేసిందన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు ఎందుకు పడలేదన్నారు కేటీఆర్. బెల్లం పెట్టి నోటికొచ్చిన హామీలిచ్చి అలవి గాని మాటలు చెప్పి అలా అధికారంలోకి వచ్చింది. ఫ్రీ బస్ అన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు, నెలకు 2,500, పెద్ద మనుషులుంటే 4,000, ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? ఇవన్నీ వచ్చినాయా? వచ్చినాయా రాలేదా?
అస్సలు రాలేదు కదా. కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నాయన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. పరిపాలన చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పదవులు చేపట్టిన నాయకులకు పాలన చేతకావడం లేదంటూ విమర్శించారు. కంటోన్మెంట్ లో పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ప్రచారం చేశారు మల్లారెడ్డి. ఎందుకంటే గ్యారెంటీ ప్రజలు మా దగ్గర, మేము ప్రజలకు సేవ చేస్తాం, అన్ని రకాల సేవ చేస్తాం, మాకు ఓటు అడిగి అప్పుకున్నది కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా వచ్చింది. అసలు కాంగ్రెస్ బీజేపీకి మనుషులే లేరు, సభలన్నీ ఫెయిల్, ఎక్కడెక్కడ ఫ్లాప్. జగిత్యాలలో తన చిన్ననాటి గురువు ప్రముఖ కవి జయశెట్టి రమణయ్యతో భేటీ అయ్యారు కేసీఆర్. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను పరామర్శించారు. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఇవాళ కొన్ని జిల్లాల్లో హై టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎండ వేడికి ఉక్కిరిబిక్కిరవుతున్న జనం వర్షం పడటంతో కాస్త రిలాక్స్ అయ్యారు. అయితే అకాల వర్షాలకు పంట తడిసిపోయి రైతులు దిగులు చెందుతున్నారు. రానున్న 3 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రంలో ఎండలు బగ్గుమంటున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాల్లో భారీగా టెంపరేచర్లు నమోదయ్యాయి. జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా గుళ్లకోట, అల్లీపూర్లో 46.8 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4, సుర్గంపల్లిలో 46.3 డిగ్రీలు నమోదయ్యాయి. వడగాల్పులతో జనం సతమతమయ్యారు. హైదరాబాద్లోనూ అధిక టెంపరేచర్లతో జనం సతమతమయ్యారు. కొన్ని రోజులుగా భారీ ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లటి కబురు చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. రేపు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వరంగల్, హన్మకొండ, నల్గొండ, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. దక్షిణ ఈశాన్య జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.